Maybe. हेलो नमस्ते ఐదు నెలలు కావస్తుంది పింఛన్లకు 2000 కేసీఆర్ ఇచ్చాను కేసీఆర్ కన్నా ఇంకా
2000 ఎక్కువ కల్పిస్తా ఇవాల అవొక్క 12000 రూపాయలు మైల 10000 తులమైంది పడవలకు పనికిదామే చిన్న బిడ్డ రెండు అన్నాడు పట్టుకుపోద్దామా తమ్ముడు అయ్యో చెప్పు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు మరి ఇవన్నీ మీరు చూస్తున్నారు ఎన్నో పదవుల కోసము గ్రామ ప్రజలను నియోగవర్గ ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ పదవుల కోసం ఇక్కడికి వచ్చి ఓన్లీ ఎలక్షన్లలో మాత్రమే 10 రోజులు 15 రోజులు కనిపించి వాళ్ళ సంస్థలను కాపాడుకోవడానికి మాత్రమే ప్రతి ఎలక్షన్లలో వాళ్ళ కుటుంబాలే టికెట్ తీసుకొని అన్న ఒకటి చిన్నయన ఒకటి పెద్దనాయన ఒకటి కొడుకు ఒకటి వాళ్ళ ఇంట్లో కుటుంబాలే అనుభవిస్తున్న ఈ రాజకీయ వ్యవస్థను నిర్మూలించి ఇవాళ బడుగు బలహీన వర్గాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి కుప్పుల ఈశ్వరన్న గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని గెలిపించాలని మేము తిరుగుతున్న గ్రామాలలో ప్రజలందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నారు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సాగునీరు తాగునీరు అన్ని విధాలుగా అందించడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల గడుస్తున్న కాలంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందివ్వడం లేదు వీరికి మనం తగిన బుద్ధి చెప్తేనే రేపు వాళ్ళు ఈ ఎలక్షన్ల తర్వాత ఏమైనా పథకాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కనుక ఈశ్వరన్నను బాజీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి ఉద్దేశం మీద ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్లలో కార్మికునికి కార్పొరేట్కు కార్పొరేట్ వ్యవస్థకు పోటీ భూగర్భ కార్మికుడు మన ఈశ్వరన్న మన స్థానికుడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ ఓన్లీ రిజర్వేషన్లనే మాటతో సాకుతో వాళ్ళు హెచ్చి ఇక్కడ పోటీ చేసి రిజర్వేషన్ అనుభవిస్తున్నారు తప్పించి వాళ్ళు వాస్తవానికి రిజర్వేషన్కు అనుకూలమైన వ్యక్తులు కాదు ఏది ఏమైనా కూడా ఒక కార్మికునికి కార్పొరేట్కి ఇక్కడ జరిగే పోటీలో మన ఈశ్వరన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మా ప్రతి ఒక్క ఊరి మీద ప్రతి ఒక్క ఊరిలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం మాకు మా ప్రచారానికి ప్రజలు కూడా బాగా స్పందించి ఖచ్చితంగా ఈశ్వరునికే ఓటేస్తామని వాళ్ళు బల్లగుద్దు చెప్తున్నారు